బయట ప్రచారం జరుగుతున్నట్టుగా నాకు జూనియర్ ఎన్టీఆర్తో అస్సలు ఏమాత్రం గొడవలు లేవు విభేదాలు కూడా లేవు బయట జరుగుతున్నది విష ప్రచారం మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ నాకు తమ్ముడు మేమిద్దరం ఎప్పుడైనా కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటాం తాతయ్య లెగసీని తాతయ్య వారసత్వాన్ని నందమూరి అభిమానులను బాలయ్య బాబాయ్ నిలబెట్టారు ఈ తరంలో ఆ బాధ్యతను జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారు తాతయ్యలా ఉండటం తాతయ్యలాగా మాట్లాడగలగటం యాక్ట్ చేయగలగడం జూనియర్ ఎన్టీఆర్కు లభించిన వరం తనతో నాకు ఎప్పుడూ విభేదాలు లేవు ఇది తారకరత్న గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన మాటల సారాంశం కానీ ఇప్పటికీ కూడా నెట్టింట ఓ వాదన అయితే బలంగానే వినిపిస్తుంది ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు కానీ ఆనాడు మాత్రం జూనియర్కు పోటీగానే రత్నను సినిమాల్లోకి తీసుకొచ్చారు అన్న మాటలు అయితే అభిమానుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి అసలు జూనియర్ ఎన్టీఆర్కు రత్నకు నిజంగా పడదా ఇద్దరికీ గొడవలు ఉన్నాయా అసలు వీరిద్దరి సినీ కెరీర్లో జరిగిన పెను సంచలనాలు ఏమిటి తారకరత్న వ్యవహార శైలిలో వచ్చిన మార్పులేంటి అన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం మరి రత్న చెప్తున్నట్టుగా ఆ మాటలన్నీ నిజాలైనా అంటే మాత్రం అనుమానమే ఇప్పుడు తారక పట్ల వ్యతిరేకత కానీ అయిష్టత కానీ విభేదాలు కానీ లేకపోవచ్చు కానీ గతంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై పలు మాటలు తారకరత్న విమర్శలు విమర్శలకు పిలిచారు అఫ్కోర్స్ అవి విమర్శలు అని కూడా అనలేము కానీ పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ను గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అన్నమాట అందులో ఒకటి మహానాడు సమయంలో జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికలకు అటు రత్న కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరూ ప్రచారం చేశారు తమ శక్తికి మించి పోరాడారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది ఆ తర్వాత ఏడాది అనుకుంటా మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అదేంటని మీడియా అడిగితే ఎన్టీఆర్కు ఆహ్వానం ఉండలేదు పిల్లల ప్రణ్యానికి వెళ్తారా అందుకే వెళ్ళలేదు అంటూ ఎన్టీఆర్ తరఫున ఎవరో మాట్లాడారు దీనిపైనే తారకరత్న కౌంటర్గా మాట్లాడారు ఇంట్లో పండగకు ఎవరైనా బొట్టు పెట్టి పిలవాలా ఆ అవసరం ఉంటుందా ఈ పార్టీ మనది మనమంతా ఎవరైనా పిలిస్తే వచ్చామా అంటూ మాట్లాడి పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్కు తారకరత్న కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత మరో సమయంలో బహుశా రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందే అనుకుంటా నందమూరి హీరోలందరితోనూ చంద్రబాబు భేటీ అంటూ వార్తలు వచ్చాయి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బాలకృష్ణలను చంద్రబాబు పిలిచారు అయితే ఆ సమావేశానికి తారకరత్నకు మొదటిగా ఆహ్వానం అందలేదు నేను కూడా నందమూరి హీరోనే అంటూ బహిరంగంగా మీడియా ముందు వ్యాఖ్యానించి మరి చంద్రబాబుకు తారకరత్న తాను హీరోనన్న విషయాన్ని గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో అనుకుంటా ఎన్నికల ఫలితాలు వచ్చాయి టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ ప్రమాణ స్వీకారానికి నారా నందమూరి కుటుంబ సభ్యులు అంతా వచ్చారు ఎన్టీఆర్ వెళ్తారా లేదా అన్న చర్చ కూడా అప్పట్లో జరిగింది మీడియా కూడా ఈ విషయమై తారకరత్నను అడిగింది దానికి స్పందిస్తూ మన అనుకుంటే ఎవరూ పిలవనక్కర్లేదు ప్రస్తుతానికి టీడీపీకి తారక్ అవసరం లేదు అంటూ తారక రత్న మాట్లాడారు అలా పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ తారక రత్న చేసిన వ్యాఖ్యల వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు రావడానికి కారణాలు అయ్యాయి అప్పుడు అలా ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ని ఉద్దేశిస్తూ అప్పుడు విమర్శనాత్మక కామెంట్లు చేయడం యొక్క ఏమిటి ఇప్పుడు ఎందుకు ఇలా ఎన్టీఆర్ నా తమ్ముడే అనడానికి ఏమిటి అన్నది తెలియాలంటే వీరిద్దరి సినీ కెరీర్ల గురించి కాస్తంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నందమూరి తారకర్త పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టింది మాత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెల ఇరవైయో తారీఖున అంటే వీరిద్దరికీ మధ్య కేవలం మూడంటే మూడు నెలల మాత్రమే వయసులో తేడా వయసులో జూనియర్ ఎన్టీఆర్ఏ మూడు నెలలు తారక రత్న కంటే చిన్న అన్నమాట అయితే విచిత్రం ఏమిటంటే రత్న కంటే జూనియర్ ఎన్టీఆర్ఏ సినిమాల్లోకి ముందుగా ఎంట్రీ ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో బ్రహ్మర్శ్వ విశ్వామిత్ర సినిమాలో ఎన్టీఆర్ సినిమాలు అనమాట బాల నటుడిగా జూనియర్ ఎంటర్ నటించారు ఆ తర్వాత ఆరేళ్ల గ్యాప్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో బాలరామయ్య సినిమాలో రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు ఆ తర్వాత మళ్ళీ నాలుగేళ్ల గ్యాప్ ఈసారి రెండు వేల ఒకటో సంవత్సరంలో నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా కెరీర్ను స్టార్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు మొదటి సినిమా ఫ్లాప్ అయింది ఆ తర్వాత రాజమౌళి చేతిలో పడ్డాడు అదే ఏడాది స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమాతో సక్సెస్ను సాధించాడు ఆ తర్వాత సుబ్బు సినిమా యావరేజ్ ఆ తర్వాత రెండు వేల రెండవ సంవత్సరంలో వచ్చిన ఆది సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు ఎన్టీఆర్ అంటే పంతొమ్మిది వందల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడు తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు అలా వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ మధ్య మధ్యలో ఫ్లాప్లు వస్తున్నా డమ్ను నిలబెట్టుకుంటూ వస్తున్నాడు ఇటు తారకరత్న కెరీర్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా సాగింది రెండు వేల రెండో సంవత్సరంలో తారకరత్న సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అంటే జూనియర్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ఆది వంటి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తర్వాత అనమాట అంటే అప్పటికే జూనియర్ ఇండియా తనేంటన్నది నిరూపించుకున్నాడు ఇక తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం తారక పడింది పడిందనమాట ఇక్కడే మరో విషయం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అసలు హీరోగా మొదటి సినిమాయే విడుదల కాకుండా ఏకంగా తొమ్మిది సినిమాలకు తారకరత్న సంతకం చేశారు హీరోగా తారకరత్నను పలువురు దర్శక నిర్మాతలు ముందే బుక్ చేసుకున్నారు అసలు ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అన్ని సినిమాల్లో హీరోగా ముందే బుక్ అవ్వటం అనేది ఓ రికార్డు ఇప్పటి వరకు టాలీవుడ్లో ఆ రికార్డును ఎవరూ సాధించలేదు బ్రేక్ చేయలేదు కూడా మొదటగా అనౌన్స్ చేసిన యువరత్న సినిమా షూటింగ్ కాస్త లేట్ అవ్వడంతో ఆ సినిమాతో పాటే ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాను షూటింగ్ను తారకరత్న పూర్తి చేశాడు ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి ఆల్రెడీ పూర్తయిన సినిమాను ఆపడం ఎందుకు లేనుకొని ఆ సినిమాను మొదటగా విడుదల చేసేందుకు బాలయ్య ప్లస్ సినిమా బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా మొదటగా విడుదలైంది రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఒకటో నెంబర్ రాడో సినిమా విడుదలైంది అయితే దానికి యావరేజ్ టాకే వచ్చింది అనుకున్నంత రేంజ్ హిట్ అయితే కాదు కానీ పాటలు మాత్రం ఆనాటి యువతను ఓ ఊపు ఊపేశాయి ఇక రెండో సినిమాగా రెండు నెలల గ్యాప్లోనే రెండు వేల రెండో సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున యువరాత్న సినిమా విడుదలైంది ఇది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలను తారకరత్న చేస్తూనే ఉన్నారు అది కాస్త ఫ్లాప్లో అవుతూనే ఉన్నాయి రెండు వేల మూడో సంవత్సరంలో తారక్ అనే సినిమాను చేశాడు అది పోయింది ఆ తర్వాత భద్రాద్రి రాముడు సినిమా అది కూడా పోయింది వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండటంతో అప్పటికే హీరోగా బుక్ చేసుకున్న నిర్మాతలు కూడా సినిమాలను తీయకుండా వెనక్కు తగ్గారు హీరోగా ఛాన్సులు తారకరత్నకు తగ్గుతూ వస్తున్నాయి హీరోగా కెరీర్ స్టార్ట్ కాకుండా ఏకంగా తొమ్మిది సినిమాలు లైన్లో ఉంటే హీరోగా సినిమాలు విడుదలయ్యాక చూస్తే రెండు వేల రెండవ సంవత్సరం నుంచి రెండు వేల తొమ్మిదో సంవత్సరం వరకు తారకరత్న నడిచిన సినిమాల సంఖ్య ఆరు అంటే ఆరు మాత్రమే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అమరావతి అనే సినిమాలో నటించాడు అయితే ఆ సినిమాలో హీరోగా కాదు 为了那个。 రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా అయితే తారక రత్నకు ఓ మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి రెండు వేల రెండో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వరకు అంటే ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఆయన నటించిన సినిమాల సంఖ్య ఇరవై రెండు మాత్రమే అది కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలోనూ అలాగే విలన్గా కూడా నటించిన సినిమాల సంఖ్య అది అటు జూనియర్ రిటైర్కు కానీ ఇటు తారకరత్నకు కానీ కెరీర్ విషయంలో మాత్రం పూర్తి డిఫరెంట్ ఇద్దరు సీనియర్ రిటైర్ గారికి మనవళ్ళే ఇద్దరికి కెరీర్ స్టార్టింగ్ అన్నది తాతగారి మనవళ్ళు అన్న కారణాలతోనే సినిమా ఛాన్స్లు వచ్చాయి అయితే ఇద్దరు విషయంలోనూ ఒకే ఒక్క తేడా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ రత్న గారికి ఉన్న ఫ్యామిలీ సపోర్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి లేదు కేవలం హరికృష్ణ గారు మాత్రమే జూనియర్ కు సపోర్ట్గా ఉంటూ సినిమాల విషయంలో సలహాలు సూచనలు ఇస్తుండేవారు అయితే ఆయన కూడా బహిరంగంగా అన్నీ చేయలేకపోయేవారు అయితే ఎప్పుడైతే హీరోగా జూనియర్ ఎన్టీఆర్కు స్టార్ డమ్ వచ్చిందో తాతక దగ్గ మనవడు అన్న పేరు ఎప్పుడైతే ఫ్యాన్స్ నోట విన్నారో అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యుడు అయ్యాడు అది వేరే టాపిక్ ఇక జూనియర్ ఎన్టీఆర్ తారకర్తనల మధ్య గొడవడి విషయానికి వద్దాం ఎన్టీఆర్కు పోటీగానే తారకర్తను బరిలోకి దించారు ఎన్టీఆర్కు పోటీనిచ్చే హీరో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు అంటూ వార్తలు మాటలు వినిపించినప్పుడు మీకేం అనిపించేది అని ఓ ఇంటర్వ్యూలో తారకర్తను అడిగితే ఆయన నిజాలను నిర్భయంగా ఒప్పుకున్నారు అవేంటన్నది ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నన్ను తమ్ముడికి పోటీగా అయితే కావాలని దించలేదు నాకు సినిమాలోకి వెళ్ళాలి అన్న ఆశ ఉండేది ఆ కారణంతోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు హీరోగా మొదటి రోజే తొమ్మిది సినిమాలకు సైన్ చేశాను ఒక్క సినిమా కూడా విడుదల కాకముందే నాకు అన్ని సినిమా ఛాన్సులు రావడం అన్నది నాకే గొప్పగా అనిపించేది ఆ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్కు పోటీగా రత్న వచ్చాడు అనే మాటలు విని నేను గర్వపడ్డాను ఆ మాటలను ఎంజాయ్ చేశాను ఆ మాటలను నిజం చేయాలి అని తపనపడ్డాను ఆ వయసులో అందరికీ ఉండేదే అది తోటివాడి కంటే నేనే ఎక్కువగా సక్సెస్ అవ్వాలి అన్న కోరిక ఎవరికి ఉండదు అదే నాలోనూ ఉండేది అలానే నేను తమ్ముడిని కేయాలని సినీ ఇండస్ట్రీలోకి రాలేదు జస్ట్ పోటీ తత్వం గురించి మాత్రమే ఈ మాటలు పరిమితంగా ఉండేవి అప్పుడు సరిగ్గా నాకు ఏళ్ల వయసు ఆ వయసులో ఎవరికైనా ఏం తెలుస్తుంది చెప్పండి నాకు కూడా జీవితం అంటే ఏమిటో తెలియని వయసులోనే నన్ను స్టార్ను చేశారు పైగా లోటు అనే పదానికే అర్థం తెలియకుండా పెంచారు దీంతో సహజంగా నాలో నేనే పెద్ద స్టార్ను అన్న భూతం ఆవహించింది నా మాట తీరులో కానీ నా ప్రవర్తనలో కానీ కాస్త రెబల్ యాటిట్యూడ్ నేను పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తిని నేను స్టార్ను అన్న భావనలో ఉండేవాడిని కానీ ఆ తర్వాత తర్వాతే అసలు నిజాలు అసలు వాస్తవాలు కళ్ళ ముందు కనిపించాయి అసలు నేనేంటి నందమూరి అనే పదం నా ముందు లేకపోతే నేనేంటి అన్నది తెలిసి వచ్చింది ఆ తర్వాత రోజుల్లోనే నిజమే హీరోగా నా కెరీర్ ఏమీ బ్రహ్మాండంగా లేదు వరుసగా సినిమాలు పోయాయి అందుకు కారణం కూడా నేనే ఆఫర్లు వస్తున్నాయి వచ్చి అడుగుతున్నాను కదా అని కథలు కూడా వినకుండా అడ్వాన్స్లు తీసుకునేవాడిని సినిమాలకు సంతకాలు పెట్టేవాడిని తీరా చూస్తే ఆ సినిమాలే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి నా తప్పిదమే అందులో నూటికి నూరు శాతం ఉంది అంతకుముందు సినిమాలకు సంతకాలు తీసుకునే వాళ్ళు కూడా నాకు కనిపించడం మానేశారు ఫోన్లు ఎత్తడం మానేశారు అప్పుడే తెలిసింది నిజ జీవితంలో తారకరత్న అంటే ఏమిటో అన్నది సక్సెస్ ఉన్న చోటే అందరికీ వస్తుంటారు అవి లోకం తీరే అంతా అనిపించింది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను సినిమాలో నేను సక్సెస్ కాలేకపోయినా తమ్ముడు జూనియర్ ఇంటీఆర్ మాత్రం సక్సెస్ అయ్యారు తాతగారి లెగసీని ఈ తరంలో కూడా నిలిచేలా చేశాడు బాబాయి జూనియర్ ఇంటీర్లు కలిసి అభిమానులకు అండగా ఉంటున్నారు అందుకు నేను సంతోషంగా ఉన్నాను అందరూ అనుకుంటున్నట్టుగా తమ్ముడు జూనియర్ ఇంటీర్తో నాకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు మరి అలాంటి వార్తలకు మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇవ్వచ్చు కదా అలాంటి గొడవలు ఏమీ లేవు కదా అని చెప్పొచ్చు కదా అని కొందరు అంటుంటారు అసలు ఆ వార్తలే పుకారులు అయినప్పుడు నేను ఎందుకు స్పందించాలి నేనేటో తారక్కు తెలుసు తారకేంటో నాకు తెలుసు మధ్యలో వాళ్ళ గురించి ఆ వార్తల గురించి నాకు అనవసరం వాటిని పట్టించుకోను మేమంతా కలిసి ఉన్నప్పుడు ఈ వార్తల గురించి ఆ పుకార్ల గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు అంటూ తారకరత్న పలు ఇంటర్వ్యూలో చెప్పారు అయితే ఒకటి మాత్రం నిజం మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు మార్పు అన్నది అనివార్యం పరిస్థితుల ప్రభావం వల్ల గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పటికీ తేడా ఉంటుంది అభిప్రాయాల్లో మార్పులు అన్నవి కూడా వస్తుంటాయి ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్టార్ట్అ పెరగటం హీరోగా ఎన్టీఆర్ గ్రాఫ్ పెరగటం వంటివి చూసిన తర్వాత నందమూరి వంశానికి ఈ తరంలో జూనియర్ ఎన్టీఆర్ఏ మూల స్తంభం అన్న నిజాన్ని తారకరత్న అర్థం చేసుకున్నాడు ఆ నిజాన్ని ఆ వాస్తవాన్ని జీర్ణించుకున్నాడు మొదట్లో జూనియర్ ఎన్టీఆర్కు నేను పోటీ అనుకున్నవాడు కాస్త కాదు కాదు వాడు మావాడు నా తమ్ముడు అన్న భావనకు వచ్చేశాడు తను ఎదిగితేనే మాకంతా గుర్తింపు అనే భావన తారక రత్నలో క్రియేట్ అయింది కూడా ఒకప్పుడు అంటే చాలా ఏళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల పోస్టర్లు కానీ ట్రైలర్లు టీజర్లు వంటి వాటిని కానీ తన ఫేస్బుక్ ఖాతాలో తారక రత్న షేర్ చేసేవాడు కాదు కానీ ఇప్పుడు తారక్తో కలిసి దిగుతున్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ తనను ఓన్ చేసుకుంటున్నాడు తారక రత్న అంటే ఆయనలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల గతంలో ఉండే భావన అంతా పోయింది కొత్తగా సరికొత్తగా తారక్ను రత్న ట్రీట్ చేస్తున్నారనమాట మనిషిలో మార్పులు రావడం అంటే మంచిదే కదా ఇదండి తారకరత్న జూనియర్ ఎంటీర్ మధ్య విభేదాలు ఉన్నాయా ఆనాడు తారకరత్న అన్న మాటలేంటి ఆ తర్వాత ఆయన వైఖరిలో వచ్చిన ఏంటి వంటి వాటికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త కూచుర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ